రాయచోటి పట్నం కూడా మిగిలిన టౌన్లకు కానీ తీసిపోని విధంగా ఇక్కడ అన్ని కూడా అద్భుతంగా జరగాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూస్ గా కొత్త ఎండిఓ ఆఫీస్ రాయచోట నిర్మించుకోవడమే కాకుండా పరిపాలన భవనం మున్సిపాలిటీ నిర్మించుకోవడమే కాకుండా బస్ స్టాండ్ ఆధునీకరించడమే కాకుండా 100-బెడెడ్ హాస్పిటల్ 24 కోట్లతో పూర్తి చేయడమే కాకుండా రైతు బజార్ నిర్మించుకోవడమే కాకుండా కొత్తగా 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 4, 2022 జిల్లా ఏర్పడినప్పుడు కలెక్టరేట్ కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ అత్యంత అద్భుతంగా అనేకమైనటువంటి భవనాలలో దాదాపుగా డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ ఐసీడిఎస్ జిల్లా ఆఫీసులు కానీ ఇలాంటి అన్ని ఆఫీసులు రాయచోటికి వచ్చేదానికి ప్రయత్నం చేయడంతో పాటు అనేకమైన రోడ్లు మౌలిక వసతులతో పాటు పార్కుల నిర్మాణం అయితేనేమి, సుండిపల్ల రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి, గునికుంట రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి, డైట్ పార్క్ అయితేనేమి, మిగిలినటువంటి అన్నీ కూడా టౌన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కూడల్లో సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి శిల్పారామం నగరవనం దగ్గర నుంచి ఇలాంటివి అనేకవి అన్ని కూడా ఈ టర్మ్ లోనే కరోనా లాంటి మహమ్మారితో 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయినా కూడా మనం నిజంగా చేయగలిగినాము అని అంటే నిజంగా ప్రజల దీవెనలతో ఇది సాధ్యపడింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు దగ్గరగా సౌకర్యాలు కల్పించేదానికి, ప్రజలకు మేలు జరిగేదానికి, రేపటి తరానికి ఉపయోగపడే విధంగానే అన్ని కూడా రాయచోటికి తీసుకురావడం జరిగింది.